అందంగా ఉంటుంది, చక్కగా నటిస్తుంది, హిందీ అమ్మాయి అయినా తెలుగు స్వీట్గా మాట్లాడుతుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. తమన్నా గురించి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు తను పెంపుడు కుక్క పిల్ల బబుల్స్తో రోజంతా ఆడుకోవడం తమన్నాకి చాలా ఇష్టమట. వేరే పని ఏదీ పెట్టుకోకుండా రోజంతా బబుల్స్తో ఆడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయట. మంచం మీద పడుకుని సీలింగ్ వైపు అదే పనిగా చూడడం ఈ బ్యూటీకి ఉన్న అలవాట్లలో ఒకటి. తమన్నాకి వంట చేయడం చాలా ఇష్టం, కాని మంచి కుక్ కాదు. ఎప్పుడైనా గరిటె తిప్పితే వంట మొత్తం వండుతారు, ఉప్పు మాత్రం వేయడం మర్చిపోతారట. చివరికి ఆమ్లెట్ తయారు చేసుకున్నా సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోతారు. ఎప్పుడైనా ఉప్పు మర్చిపోకపోతే అది తినేవాళ్ల అదృష్టం అన్నమాట. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం తమ్ముకి అలవాటు. ముఖ్యంగా ఓషో రాసే పుస్తకాలను ఇష్టపడి చదువుతుందట. అలాగే పాలోకైలో రాసిన పుస్తకాలు కూడా చదువుతుంది. ఒంటరితనం అంటే ఈ బ్యూటీకి అసహ్యం. నలుగురితో కలిసి ఉన్నప్పుడు ఆనందమే వేరు అంటుంది. ముంబైలో ఉంటే ఫ్రెండ్స్తో షాపింగ్ మాల్స్కి వెళ్లి భారీగా షాపింగ్ చేస్తారు. రెస్టారెంట్స్కి వెళ్లి నచ్చినవన్నీ ఓ పట్టు పడతారు. స్ట్రీట్ ఫుడ్ కూడా లాగిస్తారు. ఇంకా స్నేహితులతో సినిమాలకు కూడా వెళుతుందట. తాను నటించిన చిత్రాలు కాకుండా ఇతర కథానాయకులు నటించిన చిత్రాల్లో తమన్నాకి మిస్టర్ పర్ఫెక్ట్ చాలా ఇష్టమట. ఆ చిత్రంలో కాజల్ అగర్వాల్ చేసిన పాత్ర తనకొచ్చి ఉంటే బాగుండేదని మిస్టర్ పర్ఫెక్ట్ చూసినప్పుడల్లా అనుకుంటుందట. హీరోయిన్ అవ్వాలని చిన్నప్పుడే తమన్నాకుండేది. అందుకే తనకు నచ్చిన హీరోయిన్లను అనుకరిస్తూ అద్దం ముందు నిలబడి యాక్ట్ చేసి చూసుకునేదట. ఈ మధ్య తమన్నా ఒక విషయానికి బానిసైందట. కొత్త ఫోన్ కొనుక్కుంది. బాగా డ్రెస్ వేసుకున్న ప్రతిసారి సెల్ఫీ దిగుతోంది. సెల్ఫీకి బానిసయ్యానని ఇటీవల ఓ సందర్భంలో తమన్నా పేర్కొంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఆంధ్రపల్స్ .com కి సబ్స్క్రైబ్ అవ్వండి.